శ్రీ మహాగణాధిపతియే నమ అయి మహా సరస్వత్యే నమ శ్రీ దేవీయే నమ సింహరాశి వాళ్ళ యొక్క ఇది ఎలా ఉంటుంది ఆద్యంత పర్యంతము అని గనక మనము ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే వీళ్ళది కూడా మనం ఏమిటి అంటే ఈ సంవత్సరం ఇలా ఉంటుంది ఈ మాసం ఇలా ఉంటుంది ఈ వారఫలాలు ఇలా ఉంటాయి అని కాకుండా ఆద్యంత పర్యంతము ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి గనక మనం ఇప్పుడు ఒక్కసారి మాట్లాడుకుంటే వీళ్ళ మాటకు మంచి విలువ ఎవరితో ఏది మాట్లాడినా ఓ చేద్దాం అనేటువంటి మాట సంపాదించుకుంటారు నిజాయితీగా ఎవరికైనా ఏమైనా మాట ఇచ్చారు అంటే ఆ మాట ఇన్ టైము లోపల నిలబెట్టుకోవటము అందరినీ సమన్వయముగా జీవనము గడిపేట్టుగా చూసుకోవటము అందరితో మాటలు పడినా చేసిన తన వంతు తాను ధర్మము నిర్వర్తించాలి అనేటువంటి విధముగా వాళ్ళ జీవితము ముందుకు వెళుతూ ఉండటం శారీరక కష్టము నిరంతరము చేస్తూనే ఉంటారు కష్టే ఫలి అనేటువంటి దాన్ని కష్టాన్ని నమ్ముకోవటము సుఖము ఎక్కువగా పొందకపోయినా నిరంతరము నాకు రెస్ట్ ఉండాలి అని అనుకునేటువంటి దానికంటే ఇవాళ ఏమీ పని లేదే అనేటువంటి ఆలోచనలే వీళ్లకు ఎక్కువగా ఉంటాయి పని ఉంటేనే వీళ్ళ జీవితం పని లేకపోతే అయ్యో నాకేం పని లేదే అని ఒక్క నిమిషము ఆలోచన దాని మీద పోతుంది తప్ప పని మీద ఉంటే మాత్రము వీళ్ళ ఉత్సాహము అంతా ఇంతా కాదు ఎంత దూరమైనా సరే వెళతారు ఆ శారీరక శ్రమ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి పనులు చేస్తారు తద్వారా వీళ్లను మీ వల్ల మేము బాగున్నాము అని అనిపించుకొని పొగిడేటువంటి విధముగా వీళ్ళ చర్యలు ఉంటాయి ఎక్కువ శాతము ఎవరూ విమర్శించే విధముగా కాకుండా న్యాయబద్ధముగా ఉంటారు రే పొద్దున వచ్చి నన్నెవరూ వేలెత్తి చూపకూడదు అనేటువంటి భావనతోనే ధర్మానికి కట్టుబడి జీవనము గడుపుతారు తనది పది రూపాయలు పోగొట్టుకున్నా సరే ఈ రాశి వాళ్ళు ఎదటివాడు బాగుండాలి అనేటువంటిది ఉంటుంది ఎవరు ఏది కొన్నా తన చుట్టుపక్కల వాళ్ళు కానీ బంధువులు కానీ ఇంకొకరు కానీ ఎవరు ఏది కొన్నా తాను పరమ సంతోషముగా హృదయపూర్తిగా స్వచ్ఛమైనటువంటి మనస్సుతో స్వాగతిస్తారు వీళ్ళకంటే కూడా వీళ్ళ సంతానానికి అభివృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఒకవేళ చిన్న వయసులో వీళ్ళకి ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు అంటే మాత్రము భవిష్యత్తు చాలా ఉన్నతమైనటువంటి స్థితిగా ఉంటుంది అందరినీ ప్రేమగా చూడటం అందరినీ మామూలుగా అందరినీ ఆదరించటం ఎవరైనా కాస్త అటు ఇటుగా పలకరించకపోయినా దాన్ని ద్వేషముగా మనసులో పెట్టుకుని చెడుపు చేయాలి అనేటువంటి భావనతో ఉండకుండా శత్రువుకు కూడా మేలే చేయాలి అనేటువంటి విషయముగా చూడడం ఎన్ని చేసినా బంధువుల నుండి కొంతమందితో కొన్ని మాటలు పడటం నిరంతరము వీళ్ళ యొక్క మనస్సు ఎలా ఉంటుంది అంటే వీళ్ళు నన్ను అనవసరముగా అన్నారే అనేటువంటి బాధకు గురి కావడము కొన్ని సందర్భాలలో మళ్ళీ తన పని తాను చేసుకుంటూ పోవటం ఉన్నతమైనటువంటి స్థితికి స్థితిగతులు ఉన్నా కానీ రాజభోగాలు అనుభవించేటువంటి విధముగా ఊరికే కాలు మీద కాలు వేసుకొని కూచునే తినేంత ఉన్నా ఏదో ఒక పని అంటూ ఉండాలి అనేటువంటి దానికి వెళ్ళటం పని చేసుకోవటం అంటే ఈయనంతటి వాడు ఊరికే కూర్చొని చెప్పొచ్చు కదా మాకెందుకు పని చేయడము అని అనుకోవచ్చుగాక వాళ్ళు కానీ తనకు వచ్చినటువంటి పని పిల్లలతో సహా వీళ్ళ ముందు నేను కూర్చోవటం ఏమిటి అనేటువంటి భావన లేకుండా కూర్చొని వాళ్లతో పాటు అన్నీ చెప్పటం చేయటము ఇలాంటి ఆలోచనలతో వీళ్ళ జీవితమంతా కూడా ముందుకు సాగుతుంది కానీ చాలా యోగవంతమైనటువంటిది అందరినీ సమదృష్టితో చూసేటువంటి విధముగా ఉండి వీళ్ళ జీవితము మొదటిలో కాస్త కష్టాలు అనేటువంటివి ఉంటాయి కానీ ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ముప్పై సంవత్సరాలు దాటింది అంటే వీళ్ళు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఆకాశమంతా ఎదగడమే ఉంటుందిగాక ఎప్పుడూ తక్కువ ఇది ఉండదు వీళ్ళ దగ్గర నిరంతరము డబ్బులు ఎంతో కొంత ఉండే తీరుతుంది ఈనాడు నా దగ్గర డబ్బు లేదు అనేటువంటి భావన ఉండనే ఉండదు కాక అని తెలియజేస్తూ మామూలుగా ఏ రాశి వాళ్ళమైనా ప్రతి సంవత్సరము ఉగాది పండుగ నాడు ఆయా ఫలితాలు తెలుసుకోవటం అనేటువంటిది సహజం అది నిజము కదా అయితే పుట్టినప్పటి నుంచి మన జీవితము ఆద్యంత పర్యంతము ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి మనము ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే ఏ ఏ రాశి వాళ్లకు ఎలా ఉంటుంది ఈ రాశి వాళ్ళు ఎలా ఉంటాము మనకు ఎలా ఉండబోతుంది జీవితం అంతా మన మనస్సు ఎలాంటిది ఈ రాశివాడు ఎలా ఉంటాడు ఈ రాశివాడి యొక్క స్థితిగతులు ఏమిటి వీళ్ళ ఆలోచన ఎలా ఉన్నది వీళ్ళు మాట్లాడితే మాటకు వచ్చేటువంటి ఫలితం ఎలా ఉంటుంది వీళ్ళ యొక్క ఎదుగుదల ఎలా ఉంటుంది అనేటువంటి వాటి గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటూ ఉన్నాము ఎందుకు అంటే మరి సంవత్సరానికి ఒక్కసారి తెలుసుకోవడం ఎలాగో జరుగుతుంది కానీ ప్రతివాడికి నా జీవితం నేనేమిటి నాకు ఎలా అనేటువంటివి ఉంటాయి సహజము కదా అందుకని వాడు జనరల్గా ఈ వాళ్ళు ఇలా ఉంటారు అనేటువంటిది తెలియజెప్పడమే కానీ వ్యక్తిగత జాతకాలను చూసుకునేటప్పటికీ చాలా వరకు మార్పులు ఉంటాయి అయితే కొన్ని కొన్ని విషయాలు మాత్రమే ఫలానా వాళ్ళు ఇలా ఉంటారు అని మనము జనరలైజ్ చేయడం అనేటువంటిది ఉంటుంది ఆ జనరలైజ్ విషయాల్లో ఇగో ఇలా ఉంటుందని చెప్పడమే ఎవరిని మనస్సు నొప్పించాలని కాదు కానీ వ్యక్తిగత జాతకాలు చూసుకున్నప్పుడు మాత్రము దాంట్లో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు ఎలా వెళ్ళాలి ఎలా ఎప్పుడు వెళతారు ఎప్పుడు వివాహం అవుతుంది ఎప్పుడు సంతానం కలుగుతుంది ఎప్పుడు రాజకీయ యోగం పడుతుంది ఎప్పుడు మంత్రి అవుతాడు ఎప్పుడు ఎమ్మెల్యే అవుతాడు ఎప్పుడు ప్రజలను ఏలుతాడు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు ఎప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు ఎప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ అవుతాడు ఎప్పుడు లాయర్ అవుతాడు ఎప్పుడు డాక్టర్ అవుతాడు అనేటువంటిది ఎప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అవుతాడు లేదా ఒక ఇంకొక వ్యాపార దిగ్గజం అవుతాడు ఇలాంటివి అన్నీ తెలుసుకోవటము అనేటువంటిది ఎవరెవరి వ్యక్తిగత జాతకాలను చూసినప్పుడే అర్థమవుతుంది కానీ ఇది జనరల్గా మామూలుగా ద్వాదశ రాసుల వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి దాంట్లో భాగంగా ఫలానా రాశి వాళ్ళు ఇలా ఉంటారు అనేటువంటిది చెప్పడం మాత్రమే జరిగింది అని తెలియజేస్తూ మామూలుగా జాతకము అనేటువంటిది చెబుతుంటాం సహజం అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది నేను చెప్పేది ఈ రాశి వాళ్లకు మాత్రమే ఈ రాశి వాళ్లకు మాత్రము కాదు అనటానికి లేదు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఏ రాశి వాళ్ళకైనా కూడా అన్ని రాసుల వాళ్లకు కూడా మనము ఒక్క మాట చెప్పాము అంటే ఏముండాలి అంటే అది ప్రామాణికమై ఉండాలి వ్యక్తిగత జాతకాలు ఎప్పుడైతే అందరికీ ఒకటే రకంగా ఉండవు కదా అందరి లగ్నాలు ఒకటై ఉండవు కదా అందరికీ లగ్నములో ఎవరున్నారో అవే గ్రహాలే అన్ని రాసుల వాళ్ళకు ఉండవు కదా ఆ రాశి వాళ్లకు అలా వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఆ లగ్నమేమి ఎప్పుడు పుట్టాడు ఆ లగ్నములో ఎవరున్నారు అలాగే సప్తమంలో ఎవరున్నారు పంచమములో ఎవరున్నారు ఏకాదశములో ఎవరున్నారు అనేటువంటి విధానముగా మనం చూస్తాం ముఖ్యంగా అన్ని రంగాల వాళ్లకు అన్ని రాసుల వాళ్లకు మనము మాట్లాడుకోవాలి ఏదో మనం వీళ్లకు మాత్రమే ఈ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మాత్రమే అని కాదు కదా మనము చిన్నపాటి మనము చేసుకునే వ్యాపారము దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వరకు కూడా జాతకము అనేటువంటిది ఎప్పుడూ కూడా జాతకాలలో శాస్త్రములో ఎప్పుడూ తప్పు ఉండదు చెప్పేటువంటి వాళ్ళు అందరూ కూడా ఎంతో కొంత పరిశ్రమ చేసి దాన్ని చూసుకొని మహానుభావులే చెప్తున్నారు అయినా కొంతమందికి కొన్ని ఏవో మాకు జరగడం లేదు వీళ్ళు చెబుతున్నారు కానీ మాకు జరగడం లేదే ఎందుకు జరగడం లేదు మరి అనుకున్నది అనుకున్నట్టు ఎందుకు చెప్పడం లేదు అనేటువంటి ఆలోచనలు ఉంటాయి చాలామందికి ఉంటాయి అనేక రకాల అయితే జాతకాన్ని ఒక్కటే మనము మిళితమై చూడకూడదు ఏమైనా జాతకంలో పితృదోషాలు ఉన్నాయా పెద్దవాళ్ళ నుంచి వచ్చేటివి ఉన్నాయా తర్వాత ఒక వ్యక్తికి చెబుతాం మనం ఆ వ్యక్తి యొక్క భార్య జాతకము కూడా ఎలా ఉన్నది ఆమె వలన ఎలా కలిసి వస్తుంది ఏంటి యజమానికి అలాగే పెద్ద కొడుకు వల్ల కొంత సంబంధం ఉంటుంది తండ్రికి పెద్ద కొడుకు కూడా అలా రెండు జాతకాలను ముందుకు పెట్టి చూసుకోవడానికి కొంత అవసరం ఏర్పడుతుంది ఇలా అనేక రకాలుగా ఉంటాయి ఒకటే రకమని కాదు అందుకని జాతకాలు చెప్పేటప్పుడు మనము చెప్పింది చెప్పినట్టు జరగాలి అనుకున్నప్పుడు దాన్ని బాగా లోతుగా పరిశీలన చేసుకొని బాగా వంటబెట్టుకొని ఒకటికి రెండు సార్లు ఉన్న గ్రహాలు ఏమేమి చెబుతున్నాయి ఏం సంగతి అని తెలుసుకొని గనక మనం ఖచ్చితముగా దానికి సంబంధించినటువంటి ఇది చేసుకున్నాము అంటే నూటికి నూరు శాతము మీకు విజయం లభిస్తుందని నేను ఘంటాపదంగా చెప్పగలను ఇది అన్ని రాసుల వాళ్లకు కూడా వర్తిస్తుంది ఏదో ఈ ఒక్క రాశి వాళ్ళకనే కాదు అందుకని అన్ని రాసుల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలను ముఖ్యముగా ముందుగా చూసుకుంటే మీకే మంచిది ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక జయోస్తు